జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఈరోజు ఎస్పీ క్యాంపు కార్యాలయము, జిల్లా పోలీస్ కార్యాలయము మరియు జిల్లా సాయుధ దళ కార్యాలయము నందు 73 గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. నిర్మల్ జిల్లా ఎస్పీ శ్రీ సిహెచ్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారు జాతీయ జెండాను ఆవిష్కరించారు. తరువాత అందరూ కలిసి జాతీయ గీతాలపన చేశారు. అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, నిర్మల్ డిఎస్పీ ఉపేందర్ రెడ్డి, డిఎస్పీ జీవన్ రెడ్డి, ఏఓ వెంకటశేఖర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ రమేష్, సిఐలు శ్రీనివాస్, వెంకటేష్, రామ్ నరసింహారెడ్డి, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి, కార్యాలయ సిబ్బంది మరియు అధికారులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఎస్పీ గారు మాట్లాడుతూ, జనవరి 26, 1950 నాడు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిందని మరియు భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య మరియు గణతంత్ర రాజ్యాంగం ఏర్పడిందని, కావున ప్రతి సంవత్సరం ఈరోజు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు. పోలీస్ వ్యవస్థలోని ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం ప్రజాస్వామిక పద్ధతిలో ప్రజాసేవ చేస్తున్నారని, అలాగే శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా తమ యొక్క అమూల్యమైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. చాలా సమర్థవంతంగా పనిచేసినారు. కంపేర్ టు మనతో పోలిస్తే ఆదిలాబాద్, కరీంనగర్ అలాంటి పాత జిల్లాలకు వర్క్ లోడ్ ఉండే, బట్ అక్కడ నుండి కూడా కొంతమంది ఆఫీసర్స్ ఇక్కడికి రావటం జరిగింది. మన వాళ్ళు కూడా ఏవో గారు కావచ్చు, బి సూపరింటెండెంట్, ఏ సూపరింటెండెంట్, మేడం, వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి బాగానే వర్క్ చేసినారు. సేమ్ టైంపో ఈ ఇయర్ కూడా పనిచేసి హెచ్ఆర్ఎంఎస్లో కావచ్చు, అదర్ మన పోలీసుకు సంబంధించినటువంటి అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి సేవలను చాలా త్వరగా అందించి పబ్లిక్కు, అదేవిధంగా పోలీస్ శాఖలో ఉన్నటువంటి సిబ్బందికి కూడా మీరు మరింత హెల్ప్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు.